తెలుగు భాష అమ్మ లాంటిది, ఐదేళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది, 60 ఏళ్ళు వచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో, ధనుష్ కోటి. ఏ సామ్, మే నో హూ ఆర్ యూ? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు, మీరా? ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? రెండు షూలు వేసుకుని ఒకే లేస్ కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మై నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో, అవును. నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 టైమ్స్ ఎ డే సార్. దట్ స్వీట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. హలో, ధనుష్ కోటి. ఏ సామ్, మే ఐ నో హూ ఆర్ యూ? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు, మీరా? ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? రెండు షూలు వేసుకుని ఒకే లేస్ కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మై నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం ప్లీజ్. ఓహో, అవును. నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 టైమ్స్ ఎ డే సార్. దట్ స్వీట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావు? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాపే బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే కానీ చాలా ఈజీ. అబ్బాయి, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా, చూస్తావా? అదేం సార్, విజిలెన్స్ ఆటో వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. బడ్జెట్ లేక ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హాయ్, హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా, రెండో వాడు. ఓ, హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటాను. ఓ, ఎక్సలెంట్. ఎక్కడి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదు. నాటి, కమ్ ఆన్ యా, రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్, లోపలికి వెళ్దాం. మరి ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా, కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అది బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్, లోపలికి. కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అయితే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా, అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. దాని యూసెన్స్ అండి. కరెక్టే అండి. అమ్మో, 4 o'clock అయింది, నేను వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక్కడ నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి, ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్ చేస్తాం, ఎన్ని త్యాగాలని చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ అస్. వి ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్, వి టేక్ దిస్ ఉద్యమం టు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ యూనివర్సల్స్. డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. సార్ కాదు, అయ్యా. ఓకే, చూడరా.
బయటికి వెళ్ళాడు. సత్య ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో కోటి మాక్సిమం ట్రై చేసా కుదరలేదు అన్నయ్య. అట్లా చూడక అన్నయ్య ఉక్కు పోస్తుంది. అవును కర్చీఫ్ ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు. థ్యాంక్ యూ. ఎవరైతే శైలు ఫోన్ చేస్తే వచ్చాను కదా. నువ్వు ఇక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కేఫేలు. అదే ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. మోసగాడివి శైలు. ఏంటి ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేది మాత్రాన అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం కూడా మాట్లాడేంటి ఊరుగాను. చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా. ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను. అందులో తప్పే ఉంది నీలు. లేదు నువ్వు మారిపోయా. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు. నువ్వు ఇప్పుడు నీలు అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. చాలు చాలు. కాఫీ బాగుంది అన్నయ్య. అన్నయ్య నువ్వేమనుకోపోతే మాట అడుగుతాన్నయ్య. అడుగు. నిజంగానే అమ్మాయి నేను పిలిచింది అన్నయ్య? చెప్పు. రే అమ్మాయికి నేను నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య ఈ ఆడపిల్లలు ఒక పట్టాన్ని అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్ను ఎలా పిలిచిందా అని. వద్దొద్దు నీ కాలికి బాగుంది చూపించను. తెగుద్ది. నీకు అంత అవకాశం వెళ్ళి అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య. అంటే నువ్వు ఎప్పుడన్నా కాలు జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావడంత? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు. కాలు జారావా లేదా అన్న చెప్పన్నా. లేదురా అన్న. నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అసలు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పనిచేసిన దేని గురించి దశ? అబ్బీలో తలాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు లేకపోతే చంపేస్తా. నాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. ఎలా పడ్డావే అన్నయ్య? అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య? కాలు జారే. నిన్న గణేశుడే కాపాడా. నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్న. ఏంటది మందన్న? ఓ స్మాలి అంటావా? బ్లాచి. ఓకే అన్న. ఇది కొన్నాను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలు అన్న. చిచి దేశం నాశనం అయిపోతుందన్న.
ఆ మాటకొస్తారా? లేడీస్ చూడనే వాటరానా? నీట్ కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా, పగలక రాత్రులుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకోండి, తాగిన వాళ్ళని చంపేస్తాం, రూల్ పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిందావరా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న, కిందోలు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నావు. అయితే మన ఏమైనా తాగుబోతులు ఏంటరా తాగి పడిపోవడానికి? ఇదిగో ఇక్కడ రెండు పెగ్గలేసి కిందకెళ్ళి నాలుగు ముద్దలు తినేసి గుడ్డెట్టి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడే రే, నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే దాదా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడే ఇచ్చేస్తుంది దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, ఎవయా వచ్చేసారా? నమస్కారం. నీకే నీకే. ఓ నమస్కారం, కూర్చో. డిజైన్ బాగుంటే పడుతుంది. చూసారాంపల్లో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మకి ఇస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసావు, ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. మా అమ్మాయి తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? అదే ట్రై చేస్తున్నాను. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతా. అలాగే లేకలా తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్గా ఉంటుంది కదా, అంత తెలివైందని. తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. టెన్త్ పాస్ అవగానే సిగరెట్. ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? భోజనం కుడి చేత్తో చేసి ఎడచేయి కడుక్కుంటుంటే దొరకరు. వాడు సామాన్యుడు కాదే బాబు, రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడు అంత ఈజీగా వదలకూడదు, మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే నన్న. ఏం చేస్తారేమో. ఆవో రండి సార్. ఏంటి సిస్టర్ కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మతోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కొచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్?
మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి, తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. మంచిది. ఈరోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళు పారిపోవాలంతే. మనల్ని ఎవడో ఆపలేడు అసలు. పదా ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదా? ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు, ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్? వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒకప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నాకల్లోనే ఇలా తయారైందని. అదృష్టమవుతుంది కదా. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వింటాం గానీ తల ఊపడం గానీ ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో 4 లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ను మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలు ఏం జరిగిందంటే. నాకు అర్థమైంది సత్య, అసలు అది నువ్వు చదవలేదు కదూ. చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? హౌ క్యూట్. సైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి.
సో నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి, ఎప్పుడు వెదవ ఆలోచనలే అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరాడే, సిటీ వాళ్ళ కంటే వాళ్ళే బెటర్. ఓకే రోజీ, వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తి పండు అనుకో, గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు, కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు, కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చుగా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికాకి వెళ్తానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్. నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. అనే రానే. ఈయనెవరు? సత్యనారాయణ మూర్తి గారు. మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన, డబ్బున్న ఆయన, అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారిని పంపించాలి. పంపించేద్దాం. అది పంపించండి, ఆయన పంపించేస్తారా? డబ్బు డబ్బు డబ్బు. ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. 50,000 ఇంకో 10, 60,00,000 అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే, ఇంతకీ ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేమనుకున్నట్టు మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? మీకు తెలియదా? ఈయనకి తెలియదంటరా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగ్ MBBS చేయాలి. ఇప్పుడు మనం MBBS చేసేయగలమంటావా? తలుచుకుంటే వారం రోజుల్లో చేసేసి. ఇప్పుడు మాస్టర్ నేను MBBS చేసేద్దాం అనుకుంటాను. MBBS చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ, ఎవరిదైనా వీసా దుబ్బాయిచ్చండి, బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ నెల కాదట్రా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇంకా నన్ను ఆలోచించుకోనివరా, తొందర చించండి. నీకు పెళ్ళైందా? ఒకే ఒక్క దాని విన్ను, నన్ను తిట్టకూడదు. మరి తిట్టండి, నేను గ్యారంటీ చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. మరి అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం సార్? వెతకాలి మరి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అట్టగేనమ్మా. మీరు? మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు, రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడుతున్నానయ్యా. ఓ, పని చేయి. చెప్పండి అయ్యా. దాన్ని ఒన్ బైట్ చేసి నాకు ఒకటివ్వు. అట్టగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా మనకి ఎందుకులే? పద్మ, నేను చూస్తానులే. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్, కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నా. మంచిది, కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు.
కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదుటే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలిని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరే అమ్మాయి? నేనే. ఏమండి, మీరెప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు తను ఎందుకు వచ్చింది? తను హే, ఇప్పుడు తన గురించి. డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. నాటకం మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను. క్యారీ ఆన్. లేదు, అలాంటిదే లేదు. శైలు, 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 నాకేం చెప్పొద్దు. శైలు ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? నువ్వు తీసుకెళ్తున్న అమ్మాయి బ్యాగ్ నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపామనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్. అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు. నిజంగా? ఒట్టు, జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంతే. పెళ్ళ? నువ్వు రావాలి. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలరు ఇవన్నీ? నువ్వు డబ్బులు సార్ ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మా ఇస్తారా? అలాగే. ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలో వీడితో ఆడుకు. వస్తారా? అనే జై చిరంజీవి. కోసి చేతిలో పెడతారు వాళ్ళ ఆడపిల్ల కదన్న. ఆటం బాంబులు వాళ్ళకెంత దూరంగా ఉంటే నిన్ను కాదు, నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అందుకే డైలీ ఇంటికి వెళ్ళి ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. ఏంటి నువ్వు? రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారు కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే, చిన్నప్పుడు మనతో కలిసి ఆడుకున్నావు గుర్తుందా? లేదండి. ఏదో ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కదరాసుకోడా. వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంట. వాడు మా అబ్బాయిని తీసుకుపోతాను అంటున్నాడు. అదేదో మా ఆవిడ తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బలు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు, మనం డబ్బులు పోస్తే నీళ్ళు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు రా. నిన్నే రా బొట్టు పెట్టి పిలవాలా? రా.
ఎంతంటా వేడయ్యా తిరిగిట్టు ఫస్ట్ టైమా 2000 ఎంతసేపు నుంచోవాలి పంచుడు ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు త్వరగా కాని నాకు బయట బోల్డ్ పన్ను ఉన్నాయి ఏంటి ఏమైంది ఎవరయ్యా నువ్వు మా ఇంట్లోకి వచ్చి మామయ్య పట్టుకుంటావా అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి ఎవరే అతను ఏమో ఎవరయ్యా నువ్వు మాట్లాడవే ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల రాని పిలిచింది వీడే కాలింగ్ బెల్ కొట్టాడు ఆ ఊరుకోడే అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 ఒక్కేశారు 2000 ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా ఎవరు అదో ఏ ఫ్యామిలీ అండి ఇది అసలు ఏం జరిగింది తీసుకున్నాను తప్ప తూరాటు మెయింటెనెన్స్ పంపించాడు తీసుకున్నాను అసలు ఏం జరిగింది ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి ఇచ్చేస్తాను అసలు ఏం జరిగింది ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా ఇచ్చేస్తారని చెప్పారు కదా అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగారు ఆ మాట నాకు చెప్పరా నువ్వు అడగగానే చెప్తారా అన్నయ్య అసలు ఏం జరిగింది అన్నయ్య ఏం లేదురా ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా బెడ్రూమ్ వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిద్రా నేను గట్టిగా పట్టుకున్నాడు అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్లేదు అంది కామన్ ఏమో అనుకున్నాను ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు మాది రైస్ బిజినెస్ నాకు ఒక్క ముక్క అర్థం కాలే క్లియర్ గా చెప్పు ఒకసారి చేతులు పైకెత్తండి ఇలా అమ్మాయి చేతులు పైకెత్తుందా నేనేమో ఇలా ఇప్పుడు చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం ఇంకా వాడితో మాట్లాడండి పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుక పోలీసా ఏంటండి మీరు ఎవరనుకుంటున్నారు అతను మా అన్నయ్య మా ఊర్లో 100 ఎకరాల ఆసామి 100 ఎకరాల 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఏమండి మీరు చెప్పండి ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి చెప్పేసరి అయిపోయింది ఏంటి మమ్మీ బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది ఏవి అనుకో ఏమనుకోను వస్తానండి టాటా బాబు ఆంటీ టీ పంపించిన ఎందుకు ఆంటీ మీకంత శ్రమ ఎంత మంచివాడు కాఫీ పంపించా చర్చిలో పెళ్ళేంటే శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే ఊరుకో ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావు ఇదంతా ఉత్తు పెళ్ళే అంతా ఉళ్ళక్ పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది ఊరుకోమ్మా ఓ పిల్ల పిల్లాడు పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెళ్లి కూతురు మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నాను తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు సాక్ష్యం లేదు సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క ఓ జీసస్ గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్ మిస్ నీలిమా సత్యనారాయణ అను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా నీలిమాను ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా సైలు ఆవిడెందుకు అరుస్తోంది ఏడుస్తుంది ఆనందంతోనా బాధతోనా భయంతో అసలు ఎవరా అమ్మాయి ఫ్రెండా నైబరా లవర్ ఈ విషయం నీకు తెలుసా తనే తను ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా తీసుకురా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి నౌ ఐ డిక్లేర్ యు మ్యాన్ అండ్ వైఫ్ నువ్వు ఏడవకు యు మేక్ హిస్ ది బ్రైడ్ నో
ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు ఆ డౌటే అక్కర్లేదు. ఒట్టు ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నిన్ను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది, అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్లా ఉంటాయి. అంతెందుకు? జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్గా సరిపోతుంది. అరే టికెట్ తినేసిందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు, నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో. మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్లో ఉండేవారా? ప్రస్తుతం కష్టంలో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్ట్ అడిగి తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేసారా? వెళ్ళిపోమ్మన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. హనీమూన్కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లో ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? నో జాగ్రత్త. ఏమైంది? కోపడుతున్నావు? మాట్లాడుకో. చుట్ట మామట తనేదో పెద్ద అందగాడైనట్టు. సార్ బిస్కీ అర్రామ్. లేడీస్ ముందు బాగుండదు మ్యామ్. విస్కీ. వామ్మో. ఆ బ్యాగ్ లేవు. పర్లేదండి. ఇవ్వు. అరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీ బ్యాగ్ అక్కడదా మూసుకోవాలేనా? నా బ్యాగ్ నాకు ఇచ్చి. మీకు ఎవరి మీదో కోపం వచ్చినట్టు ఉంది. ఎవరి మీదో కాదు, నీ మీదే. దేనికండి? నా లిప్స్ జీన్ ప్యాంట్ జిప్ లా ఉంటాయా? నా కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయా? నన్ను చూస్తే జాలిస్తుందా నీకు? ఐ హేట్ యు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అక్కడ అన్న మాటలని మీరు వినేశారా? అలా వినడం తప్పు కదా అండి. నువ్వు అలా అనడం తప్పు కదా? అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమండి అది? మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి అది. ఏమండి? డోంట్ టచ్ మీ. నీ మొహం నాకు చూపించుకో. నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? నో నథింగ్. ఓకే థ్యాంక్ యూ. ఆడు మీకు తెలుసా? ఏం పిలవనా? నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించేస్తాను. జాగ్రత్త. హలో. తెలుగు అవునండి. మీరు తెలుగు? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారు అనుకోలేదు. మరి అంత ఎమోషనల్ అవుతున్నా? ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చా. ఓ, నీకు పెళ్ళైందా? రెండు రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకుల? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్, పోన్లే, బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ, ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా?
ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పద. థాంక్స్. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి, అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్, అందరు శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ, ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా అన్నాయ్? సత్యపండు, అరటిపండు. ఓ, మా నేటివ్ కడప, కత్తి చేసేదాక అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నాకు గొడవలంటే పడదు, బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనే మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో, ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా. ఓహో, హలో, మరీ అంత డీటెయిల్గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్, నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయి క్లెయిన్ వేశాను, తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజో? ప్రామిస్. వాళ్ళిద్దరు చూడు. పాపం వాళ్ళకి ఇల్లు లేదనుకుంటాను. పాపం, ఇక్కడ వాళ్ళు చాలా మంచోడు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉందన్నాయ్. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నాయ్. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనాకుడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయ్. యా, అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను, ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈలోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. అన్నాయ్, సత్యపండు. అన్నాయ్, అన్నాయ్, దా అన్నాయ్ వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరితను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులు అయిందమ్మా, డ్రైవర్స్ అయ్యి 2 గంటలు అయింది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు అబద్ధం. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు. ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చాడేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా, తన ఎంత అమ్మాయి ఇక్కడో. డోంట్ వరీ, ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు, నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలియదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ, అది రాదుగా. సత్యపండు. మాయా, బాగా టైర్ అయిపోయినట్టున్నావు, టబ్బా చేస్తావేంటి? మాయా, అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా, సత్యపండికి డబ్బులో వేడి నీళ్ళు పట్టమ్మా. వేడి నీళ్ళు కావాలా? సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్యా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు, పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్యా. ఏంటి బాబు, అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే, ఇది నిది మావయ్యా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియర్. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాకరాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు, చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. జాగ్రత్త. ఓకే.
అన్నం వేడిగా ఉంది వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే ఇది నిది మాయా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాకరాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. ఒరే నేను సరదా కన్నాను రా. సారీ సార్. ఏయ్ నువ్వా? సార్ మీరా? ఏంటిలా అయిపోయావు? సార్ కస్టమ్స్ లో ఉన్నప్పుడు మందు బాటిల్లో ఉండేవాడు సార్, క్యాంటీన్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ బాటిల్లో ఉండేవాడు సార్, మరి ఇప్పుడు ఇదిగో ఇలా ఫినాయిల్ బాటిల్ అయిపోయాను సార్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? లైఫ్లో ఏం చేసినా బాటిల్ మాత్రం కామన్ అని అర్థమైంది సార్. నువ్వు ఇక బాగుపడవు సార్. సార్ 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 ఏంటి బాటిల్ ఏమన్నా ఉంటే కొట్ సార్. అడుగు అబ్బాయి వచ్చేసాడు. ఏమ్మా చిక్కిపోయాడు కదా. అవునే అన్నయ్య. థ్యాంక్ యూ. ఏం బాబు బాగున్నావా? కనబడలేదండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటో మొహాలు పెట్టావు? నువ్వు చేసిన పని నాకేమో నచ్చల. ఏం చేశాను? మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఒక్క అమ్మాయిని ప్రేమించమన్నారు, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. ఇప్పుడు ఏం చేసినా దేగా? ఒక్క అమ్మాయిని ప్రేమించాను, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను, ఫ్రెండ్స్తో ఉంటాం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. Not happening. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. Let me also earn some respect. చూడటానికి అలా అనిపించుంటాను కానీ ఊరు కొట్టేస్తాను.